వెల్కమ్ టు ఛానల్ కులాలు మతాలు ప్రాంతాలు పట్టింపులు లేకుండా అందరూ స్వేచ్ఛగా బ్రతకగల నగరాల్లో హైదరాబాద్ దేశంలోనే ముందు వరుసలో ఉంటుంది అందుకే ఈ భాగ్య నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తుంటారు అలాంటి ఈ నగరంలో ఓ అమానుష్య ఘటన వెలుగులోకి వచ్చింది దళిత మహిళను పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఆలయ బహిష్కరణ చేశారు పెద్దలు ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితుల వివరాల ప్రకారం వనస్తలిపురం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నక్క యాదగిరి గౌడ్ అనే వ్యక్తి గత పద్నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు అతడు రెండు నెలల క్రితం ప్రేమలత అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు ప్రేమలత మాదిక సామాజిక వర్గానికి చెందినది కావడంతో యాదగిరి గౌడ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య నిర్ణయం తీసుకున్నారు తన కారణంగా భర్త ఉద్యోగం కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయిన ప్రేమలత ఈ విషయంపై మాట్లాడేందుకు లక్ష్మయ్య ఇంటికి వెళ్ళింది ప్రేమలతను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మయ్య ఆమెను కులం పేరుతో దూషించాడు నువ్వు మాదిగ కులానికి చెందిన దానివని తెలిస్తే ఆలయంలో అడుగు కూడా పెట్టనిచ్చే వాళ్లం కాదంటూ ఆమెను గెంటేసి గేటు వేసేశాడు అంతటితో ఆగకుండా ఆలియా కమిటీ సభ్యులు సత్యనారాయణ మేనేజర్ శ్రీహరి చిరంజీవి అనుచరులతో కలిసి యాదగిరి ప్రేమలతలు నివసిస్తున్న ఇంటి తాళాలు పగలగొట్టి సామాన్లను బయటికి విసిరి పారేశారు దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు అయితే పోలీసులు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకునేందుకు ముందు వెనుకాడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు తాము కుల సంఘాలను ఆశ్రయిస్తామని చెప్పడంతో చివరికి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెబుతున్నారు అయితే ఈ ఘటనలో అగ్రవర్ణాలకు చెందిన నిందితులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి